పలు ప్రధాన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి. జిల్లాలోని సువిశాలమైన ప్రదేశంలో అన్ని హంగులతో 3 దశాబ్దాల క్రితం నిర్మితమైన ధర్మాసుపత్రిలో ప్రస్తుతం 7 వైద్యులకు కేవలం 2 వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. వారిపై పనిభారం అధికమై రోగులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో డాక్టర్ పోస్టులు తీరు ఇలా ఉంటే కింది స్థాయి సిబ్బంది అయిన 5 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటు డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్ట్, అదేవిధంగా డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎంపీహెచ్ఏ ఫీమేల్, ఆఫీస్ సబార్డినేట్ ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓ లాంటి 15 పోస్టులు ఖాళీగా ఉండి ఈ ఆసుపత్రిని వెక్కిరిస్తున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసి ఎలాగైనా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని పలువురు కోరుతున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. తుంగతుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, 5 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఒక ఆయుష్ డాక్టర్ పోస్టులు శాంక్షన్ ఉన్నాయి. ప్రస్తుతం తుంగతుర్తిలో మాత్రం పర్మనెంట్ డాక్టర్గా ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్ మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ బేస్ మీద ఒక ఆయుష్ డాక్టర్ ఉన్నారు. గతంలో ఉన్న డిమెంట్ షో గారు డాక్టర్ మోహన్ అని చెప్పేసి తిరుమలగిరి డాక్టర్ గారిని ఇక్కడ డిప్యూటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ డాక్టర్ గారు కూడా సిఎస్సికి రావటం లేదు. మొత్తంగా తుంగతుర్తికి దగ్గర దగ్గర సోమవారం ఓపీ 200 నుంచి 250 దాకా వస్తున్నారు. మిగతా రోజుల్లో 70 నుంచి 100 మంది ఓపీ వస్తున్నారు. మన తుంగతుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫుల్ బ్లడ్జెడ్ మంచి ఫెసిలిటీతో కూడుకున్న ఆపరేషన్ థియేటర్ ఉంది. మంచి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐఎస్టీసీ కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, ఎక్స్రే యూనిట్ ఉంది, అడ్వాన్స్డ్ లేబర్ రూమ్ ఉంది, ఫీమేల్ వార్డు, మేల్ వార్డు విత్ ఫుల్ బ్లడ్జ్గా ఉన్నాయి. అయినప్పటికీ డాక్టర్ల కొరత వలన మేము అనుకున్నంతగా వైద్య సేవలు అందించలేకపోతున్నమాట వాస్తవం.